రామానుజుల వారు ఎప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయరండి. రామానుజుల వారు ఎవరిని కూడా దూషించరు, వ్యక్తిని ఎప్పుడు దూషించరు. రామానుజుల వారు చెప్పేది ఎప్పుడు కూడా ఏది ప్రమాణమో, ఎంతవరకు ప్రమాణమో అనేదని చూపిస్తారు. అంతవరకే ఆచరించడం, స్వీకరించడం, స్వీకరించకపోవడం అనేది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క బుద్ధి పరిపాకాన్ని బట్టి ఉంటుంది. అంతవరకే చేత రామానుజుల వారు ఎప్పుడు ఎవరిని నిందించడం లేకపోతే మరో రకంగా చులకన చేయడం అనేది ఉండదు. పరమశివుడి కోసం ఏర్పాటు చేసినటువంటి కాళహస్తి క్షేత్రంలో ఎస్ అక్కడ పరమశివుడినే ఆరాధన చేయాలి, అక్కడ అది నియమం కనుక అక్కడ చేయండి. ఈయన ఆయన అని అనడం మాత్రం అది ప్రమాణానికి విరుద్ధం, ప్రత్యక్షానికి విరుద్ధం అనే దాని వరకు మాత్రమే రామానుజుల వారు చూపిస్తారు. అలాగే ఆయన చూపించారు కూడా. ఆయన సాక్షాత్తు శ్రీనివాసుడు అనేదాన్ని దర్శింపజేశారు లోకానికి. దానికి కావలసినటువంటివన్నీ నియమాలన్నీ ఏర్పాటు చేశారు. బొట్టు ఉండేది కాదు స్వామికి, చక్కగా ఊర్ధ్వపుండ్రం పెట్టాలి స్వామికి అని పెట్టించారు. ఆయన విష్ణుమూర్తి అని నిరూపణ చేశాక శంఖ చక్రాలు పెట్టించారు. ఆయన పెట్టుకున్నాడు, నిరూపణ చేశాడు అని చెప్పారు కదా ఇందాక. అప్పుడు శంఖ చక్రాలు మళ్ళీ రెండు చేతుల్లో ధరించినట్లుగా ఆయనకి చక్కగా ఏర్పాటు చేశారు. మంచిగా ఊర్ధ్వపుండ్రం పెట్టే పద్ధతిని ఏర్పాటు చేశారు. ఊర్ధ్వపుండ్రం కూడా ఇప్పుడు మేము ఎట్లా పెట్టుకున్నామో అలాగే పెట్టేవారు. అంటే చక్కగా పాదంతో పాటు బొట్టు ఉండేది. అయితే తర్వాత తర్వాత కాలంలో ఈ మధ్య కాలంలో వచ్చాయి కొన్ని చికాకులు అక్కడ కొండ మీద. ఆ చికాకులు వచ్చేటప్పటికి ఇక్కడ దాకా పాదం ఉంటుంది కదా ఇలాగా, అందుచేత ఈ బొట్టుని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇలా కలిపేశారు. ఇలా కలిపేసి కళ్ళు మూసేశారే. తర్వాత వచ్చినటువంటి చికాకుల్లో ఏర్పడ్డటువంటి ఒక డెసిషన్, అది ఎప్పుడు ఇంత చేసి 19వ శతాబ్దపు ప్రారంభంలో, అంటే 1890-1920 ఆ మధ్యలో ఎప్పుడో జరిగినటువంటి మార్పు అన్నమాట. అంతవరకు అలాంటిది లేనే లేదు అక్కడ. సరే, ఆ స్వామికి చక్కటి అలంకరణ కూడా చేయించారు. బొట్టు పెట్టే పద్ధతిని ఏర్పాటు చేయించారు. అందంగా మోహిని అలంకరణ కూడా ఆయనకి కొన్ని రోజులు జరిగే వ్యవస్థ ఏర్పాటు చేశారు. అలానే ఇందాక చెప్పారు మన వాళ్ళు క్రింద పార్థసారథి స్వామి గుడి ఉండేదండి. ఆ పార్థసారథి స్వామి గుడిని గోవిందరాజస్వామి సన్నిధిగా మార్చారు తర్వాత. ఇది రామానుజుల వారు చేసినటువంటి సంస్కారం. అసలు గోవిందరాజస్వామి సన్నిధి అక్కడ చిదంబరంలో ఉండేది, కానీ అప్పుడు ఆ ఉండేటువంటి పరిపాలకుడైన రాజు ఆ చిదంబరాన్ని ఛిద్రం చేసేసి ఆలయాన్ని కొట్టిపాడేసి అక్కడ అందులో ఉండే విగ్రహం తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తే అక్కడ ఉత్సవమూర్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి అర్చకులు రామానుజుల వారిని ప్రార్థన చేస్తే అప్పుడు రామానుజుల వారు వాళ్ళ కోసమని 108 దివ్య దేశాల్లో 1 దివ్య దేశం పోకూడదు ఎప్పుడూను. ఆళ్ళవార్లు పాడిన 108 దివ్య దేశాలు సక్రమంగా ఉండాలి. అందుకోసమని రామానుజుల వారు ఆ దివ్య దేశాన్ని పునరుద్ధరణ తిరుమల స్వామి సన్నిధిలో క్రింద గోవిందరాజస్వామి వారి సన్నిధిగా ఏర్పాటు చేసి అప్పుడు పార్థసారథి స్వామి సన్నిధిని మూసి గోవిందరాజస్వామి సన్నిధికి మళ్ళీ ప్రాణం పోశారు. అలా గోవిందరాజస్వామి సన్నిధి వచ్చాడు. అయితే గోవిందరాజస్వామి నిలబడి ఉండేవాడు అక్కడ చిదంబరంలో. గోవిందరాజస్వామి వారి ఆలయం నిలబడిన మూర్తిగానే ఉండేది. గోవిందుడంటే నిలబడే ఉంటాడండి. అయితే ఆ నిలబడ్డ స్వామిని తీసుకువెళ్ళి సముద్రంలో పారేయడం చేత రామానుజుల వారు అనుకున్నారట, స్వామికి సముద్రంలో పడుకున్నవాడిగా కనిపించాలనిపిస్తున్నట్టుంది. అందుకోసమని ఆ గోవిందరాజస్వామి సన్నిధిలో మూలవర్లని పడుకున్న పెరుమాళ్ళుగా తయారు చేయించారు. అసలు గోవిందరాజులు పడుకున్న పెరుమాళ్ళు కాదు, నిలబడ్డ పెరుమాళ్ళే. జరిగిన సన్నివేశాన్ని బట్టి
అది గుర్తు ఉండడం కోసమని స్వామి ఆదిశేషుడి మీద పొబడించిన మూర్తిగా మూలవరులు, ఉత్సవరులు అక్కడ పెరవండి. అది మళ్ళీ నూతన దివ్య దేశం, లేదా ప్రాచీన దివ్య దేశం మళ్ళీ పునరుద్ధరణ. ఇలా జరిగిందన్నమాట గోవిందరాజుని. అంతేకాదు రామానుజుల వారు ఆ గోవిందరాజస్వామికి, శ్రీనివాసుడికి, వరాహస్వామికి ముగ్గురికి ఈక్వల్ స్టేటస్, ముగ్గురు కలిపి ఒక దివ్య దేశం ఏర్పాటు చేశారు. అందుకోసమే చిదంబరంలో 108వ దివ్య దేశంగా ఉండేటటువంటి ఆ క్షేత్రంలో ఆళ్వార్లు పాడినటువంటి పాసురాల్ని కింద గోవిందరాజస్వామి సన్నిధిలోనూ, పైన శ్రీనివాసుడి సన్నిధిలోనూ రోజు రాత్రిపూట అనుసంధానం చేస్తాం ఇప్పటికి కూడా. మరి అక్కడెక్కడ ఉండేవి ఇక్కడ ఎందుకు చదవడం? దాని సంప్రదాయంలో తిరుచిత్రకూటం అని అంటారు అన్నమాట.